గంగవ్వ తన బట్టలు తుక్కొని బయట ఆరేయడానికి వస్తుంది. అరే గంగవ్వ, ఈ పనులన్నీ నువ్వేం చేస్తావు, మేము చేసి పెడతాం కదా అంటూ రోహిణి వచ్చి దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి పో, నువ్వు వెళ్ళిపోయి ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి మాకు చెప్పు, మేము చేసి పెడతామంటూ నిన్నంతా నిఖిల్ హెల్ప్ చేయగా ఈరోజు రోహిణి అయితే ఆ వంతు తీసుకొని సాయం చేస్తూ కనిపిస్తూ ఉంది. ఇక గంగవ్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వీరిద్దరూ అయితే గ్రౌండ్లోని చీరని ఆరపెడుతూ ఉంటారు. అరే ఇప్పుడు ఏమైనా టాస్క్ ఇస్తే గ్రౌండ్ అంతా పాడైపోతుంది కదా అంటే, అరే అప్పుడు కళ ఎండిపోతుంది ఈ చీర అంటూ రోహిణి అంటుంది. మరొకవైపు రోహిణి అలానే నిఖిల్ వీళ్ళిద్దరిది బాత్రూమ్ సెక్షన్లో క్లీనింగ్ చేయాలి, కానీ అక్కడ మొత్తం ఓల్డ్ కంటెస్టెంట్స్ తమ బట్టల్ని తన మేకప్ సామాన్ని చిందర్ బందర్గా వేసి వదిలేశారు. ఇక అవన్నీ క్లీన్ చేస్తే వెళ్ళి మేము అప్పుడు మొత్తం క్లీన్ చేస్తాము అంటూ నిఖిల్ అయితే నాబిల్తో చెప్పడం జరుగుతుంది. ఇక అంతలోనే గంగవ్వ వచ్చి కూర్చుంటుంది. అక్కడ కిరాక్ సీత దగ్గరికి వచ్చి, గంగవ్వ నేను మీ ఊరు వస్తా, నీ పాటలో నాకు అవకాశం ఇస్తావా అంటూ అడుగుతుంది. అరే నా ఊరు వస్తావా, నిజంగానే వస్తావా అంటూ కిరాక్ సీత అంటే, ఆ వస్తా గంగవ్వ, మీ హారిక ఉంది కదా, ఆ అమ్మాయి ఫ్రెండ్నే నేను, నాకు హారిక బాగా తెలుసు అంటూ సీత అంటుంది. అరే హారిక నీకు తెలుసా, హారికకి పెళ్ళైపోయింది, అరే నాకు కూడా పెళ్ళైపోయిందా అంటూ పెళ్లి కోసం అడుగుతూ ఉంటే ఇంకా అవినాష్, ఆ అయిపోయింది అయిపోయింది, వాళ్ళందరికీ అయిపోయింది అంటూ జోక్స్ వేస్తూ ఉంటారు. ఇలా గంగవ్వ అయితే హౌస్లో చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంది. గంగవ్వని ఎందుకు తీసుకొచ్చారు హౌస్లోకి అనుకున్నాం, కానీ ఇక్కడ గంగవ్వ వల్ల బిగ్ బాస్ అంతా చాలా యాక్టివ్గా నడుస్తుందని చెప్పుకోవాలి.